సో డియర్ ఫ్రెండ్స్ మనం టీఆర్టీ అంటే మనకు టెట్ తర్వాత మనకు ఎస్జిటి పోస్టులు అంటే టీఆర్టీ ఏదైతే నిర్వహించబోయే ఎస్జిటీ రిక్రూట్మెంట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఏ రకంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి మనకు ప్రీవియస్ ఇది మనకి ఇచ్చిన గైడ్లైన్స్లో ఇచ్చిన ఎగ్జామ్ ప్యాటర్న్. సో 2.5 అవర్స్ టైం ఉంటుంది. ఇందులో ఇప్పుడు మనకు టోటల్గా చూడండి జీకే ఉంటుంది, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అదేవిధంగా లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 ఉంటుంది, అదేవిధంగా కాంటెంట్ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ సైన్స్, అదేవిధంగా పెడగాజీ టీచింగ్ మెథడాలజీ కూడా మనకు ఈ రకంగా 8 కేటగిరీస్లో క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. సో మొత్తం ఎట్లా అంటే మనకు 160 ప్రశ్నలు ఉంటాయి. సో 80 మార్క్స్ అనేటివి ఉంటాయి, 80 మార్క్స్ గాను ఈ యొక్క పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది. ½ మార్క్, 160 ప్రశ్నలు అంటే ఎవరీ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్, సో 80 మార్కులకు ఉంటుంది. సో అదే రకంగా ఏమేమి ఉంటుంది ఒకసారి దయచేసి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే జీకే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ వస్తాయి, ½ మార్క్ ఉంటుంది, 10 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనే అంశం పైన 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్కులు ఉంటాయి. అదే రకంగా తీసుకున్నట్టయితే లాంగ్వేజ్ 1 ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో ఇప్పుడు 18 క్వశ్చన్స్ వస్తాయి, కాంటెంట్లో 18 క్వశ్చన్స్ వస్తాయి అంటే 9 మార్క్స్ ఉంటాయి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ మనకు అందులో కూడా 18 క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత దానికి ½ మార్క్ ఈచ్ క్యారీస్, 9 మార్క్స్ ఉంటాయి. తర్వాత మ్యాథమెటిక్స్లో ఇప్పుడు కూడా కాంటెంట్కి వెళ్ళి 18 మార్క్స్ వస్తాయి. అదే రకంగా తీసుకున్నట్టయితే మార్క్స్ ½ మార్క్ అంటే 9 మార్కులు. సైన్స్ లోపల మనకి ఎన్ని అంటే 18 క్వశ్చన్స్ వస్తాయి, ½ మార్క్స్ క్యారీస్ ఈచ్, 9 మార్క్స్ వస్తాయి ½ మార్క్స్ తోటి, 18 క్వశ్చన్స్ 9 మార్క్స్. సోషల్ స్టడీస్ కూడా 18 క్వశ్చన్స్ 9 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా టీచింగ్ మెథడాలజీ లేదా మనం పెడగాజీ అంటాం, ఇందులో ఇప్పుడు డిఎడ్ టిఎస్ సిలబస్ ప్రకారంగా టోటల్ అన్నింటిలో కలిపి మనకు 30 క్వశ్చన్స్ అడుగుతారు, తర్వాత మనకు 15 మార్కులు ఉంటాయి. అంటే మనకు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ 5 మూడులో 15 మార్కులు అంటే 30 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ఇక్కడ మనకు లెవెల్ ఆఫ్ అడుగుతున్నాడు, ద సిలబస్ ఫర్ ద లాంగ్వేజ్ 1 అండ్ 2 షెల్ బి బేస్డ్ ఆన్ ద ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్ ఎలిమెంట్ ఆఫ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కాంప్రిహెన్షన్ ఎబిలిటీ స్టాండర్డ్ అప్ టు సెకండరీ లెవెల్, 10th క్లాస్ లెవెల్ వరకు స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాంటెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకుంటే ద తెలంగాణ స్టేట్ సిలబస్ ఫ్రమ్ క్లాస్ 1 టు 8 విత్ డిఫికల్టీ స్టాండర్డ్ యాజ్ వెల్ యాజ్ లింకేజ్ అప్ టు క్లాస్ 10. మనం క్లాస్ 1 టు 8 వరకు చదువుకోవాలి కాంటెంట్, కానీ డిఫికల్టీ లెవెల్ లింకేజ్ కానీ 10th క్లాస్ లెవెల్ వరకు ఉంటుందని చెప్తున్నారు. అదే రకంగా ఇక్కడ ఇంతకుముందు మనకి ఇచ్చింది సైన్స్ ఇంక్లూడ్ సైన్స్ అండ్ కాంటెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఈవీఎస్ క్లాస్ 1 టు 5 చదువుకోవాలి, జనరల్ సైన్స్ 6th 7th ప్రిపేర్ కావాలి, అదేవిధంగా కాంటెంట్కు ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ క్లాస్ 8. సోషల్ స్టడీస్ కనుక తీసుకున్నట్టయితే విచ్ ఇంక్లూడ్ సోషల్ స్టడీస్ కాంటెంట్ ఆఫ్ ఈవీఎస్ క్లాస్ 1 టు 5, క్లాస్ 1 టు 5 లోపల ఉన్న ఈవీఎస్లో ఉన్న సోషల్, అదేవిధంగా సోషల్ స్టడీస్ 6 టు 8 వరకు చూసుకోవాలి. సో ఈ రకంగా ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు దయచేసి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మనకు కొంచెం చేంజ్ ఉంటుంది, ఇందులో సైకాలజీ ఉండదు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉంటుంది, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది 10 మార్క్స్, మనకి ఇక్కడ 20 మార్క్స్ ఇందులో కూడా వేరే విధంగా వేరే కోణంలో క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. మిగతాది మనం యాజ్ యూజువల్గానే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ కింద డివైడ్ చేశారు. ఈ రకంగా మామూలుగా టోటల్గా 160 ప్రశ్నలు వస్తాయి, 80 మార్కులే ఈ పేపర్, 80 మార్కులకు కానీ నిర్వహించడం జరుగుతుంది. సో 80+ మనకు టెట్లో పెట్ట ఎన్ని వస్తాయి అంటే ఉదాహరణగా టెట్లో మనకు 75 మార్కులు వచ్చాయనుకోండి, 75 మార్కులు వస్తే ఆటోమేటిక్గా మనకు 10 మార్క్స్ కంపల్సరీ వస్తాయి, 7.5 మార్క్స్ 1 మార్క్. సో 80+10 90 మార్క్స్ టోటల్ ఫైనల్ స్కోర్ అవుతుంది. సరేదే ఈ రకంగా మనకు పేపర్ 1కి సంబంధించిన ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది. సో దయచేసి సిలబస్ కూడా మీకు ఆల్రెడీ నెక్స్ట్ వీడియోలో పెట్ట మనకు లేదా అందజేయడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించింది. సో ఈ రకంగా నెక్స్ట్ చూస్తే స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ కనుక తీసుకున్నట్టయితే అంటే అది ఎస్ఏ సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ సోషల్ సైన్స్, డ్యూరేషన్ 2.5 అవర్స్ ఎందుకు చూపెట్టే విధంగానే ఉంటుంది.
ఇందులో కూడా జేకే అండ్ కరెంట్ అఫైర్స్కు 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్కులు ఉంటాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల లోపల 20 క్వశ్చన్స్ 10 మార్కులు ఉంటాయి. తర్వాత కాంటెంట్ ఏపీ స్టేట్ సిలబస్ మన సబ్జెక్ట్ కన్సర్న్ బట్టి క్లాస్ 6 to 10 ఇన్ స్కూల్ సబ్జెక్ట్ కన్సర్న్ విత్ డిఫికల్టీ స్టాండర్డ్ యాజ్ వెల్ యాజ్ లింకేజ్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్. 10th వరకు మనకి ఏదైతే ఉందో 6 to 10th వరకు సిలబస్ ఉంటుంది. సో మరియు లింకేజ్ కానీ డిఫికల్టీ లెవెల్ కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. కాంటెంట్కి వెళ్ళి 88 క్వశ్చన్స్ వస్తాయి, 44 మార్కులు ఉంటాయి. దయచేసి చూడండి, ఇక్కడ కంపల్సరీ కాంటెంట్ వెయిటేజ్ కనుక తీసుకున్నట్టయితే 88 క్వశ్చన్స్ వస్తాయి 44 మార్కులు ఉంటాయి. ఇక్కడ టీచింగ్ మెథడాలజీలో కనుక తీసుకున్నట్టయితే మన కన్సర్న్ బయాలజీ అయితే బయాలజీ, ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్, సోషల్ అయితే సోషల్, సో కన్సర్న్ మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్. కన్సర్న్ సబ్జెక్టులకు వెళ్ళి పెడగాజీకి వెళ్ళి ఏంటంటే 32 క్వశ్చన్స్ వస్తాయంటే టోటల్ 16 మార్కులు. ఈ రకంగా 160 ప్రశ్నలు 80 మార్కులు అనేటివి ఈ స్కూల్ అసిస్టెంట్ ప్యాటర్న్లో కూడా మనము టీఆర్టీ లోపల ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో మరొకసారి చూద్దాం, ఇందులో జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది, కాంటెంట్ వెయిటేజ్ ఉంటుంది, పెడగాజీ వెయిటేజ్ ఉంటుంది. వీటికి అన్నిటి కలిపి 160 ప్రశ్నలు వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్, టోటల్ 80 మార్క్స్. సో దయచేసి ఇక్కడ ఫస్ట్ జీకే తీసుకుంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్కులు. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల లోపల 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్కులు. ఇక కాంటెంట్ ఇక్కడ మన ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అయితే బయాలజికల్ సైన్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సోషల్ అయితే సోషల్. కాంటెంట్ 6 to 10 ఆరు నుండి 10వ తరగతి వరకు మన సబ్జెక్టులకు వెళ్ళి అడుగుతారు. కానీ డిఫికల్టీ అండ్ స్టాండర్డ్ యాజ్ వెల్ యాజ్ లింకేజ్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ అంటున్నారు. అంటే లింకేజ్ కనుక తీసుకున్నట్టయితే ఇంటర్మీడియట్లో కూడా లింకు పికప్ చేస్తారని ఇవ్వబడుతుంది. సో దయచేసి అది గమనించాలి, డిఫికల్టీ లెవెల్ కూడా. సో కాంటెంట్లో 88 క్వశ్చన్స్ వస్తాయి, 44 మార్కులు ఉంటాయి. ఇక పెడగాజీ కనుక వచ్చినట్టయితే బీఈడి మెథడాలజీ లోపల అయితే బయాలజీ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, కన్సర్న్ మెథడాలజీకి వెళ్ళి 32 ప్రశ్నలు వస్తాయి, 16 మార్కులు ఉంటాయి. ఈ విధంగా మనకు స్కూల్ అసిస్టెంట్ టీఆర్టీ కనుక తీసుకున్నట్టయితే 160 క్వశ్చన్స్, 80 మార్కులు ఉంటాయి. మిగిలిన 20 మార్క్స్ మనకి ఏవైతే ఉన్నాయో టెట్లో మనం స్కోర్ చేసిన దాన్ని బట్టి మనకు ఎవరీ 7.5 మార్కుకు ఒక మార్కు మనకి ఇందులో యాడప్ అవుతుంది. ఉదాహరణ ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఒకవేళ మనం టెట్లో 75 స్కోర్ చేసుకున్నాం, టెట్ కానీ సీటెట్ కానీ దయచేసి మర్చిపోవద్దు, టెట్ అయినా సీటెట్ అయినా అందులో 75 స్కోర్ చేస్తే ఆల్మోస్ట్ మనకు 10 మార్క్స్ ఇందులో యాడప్ అవుతుంది. సో దయచేసి ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. మనం సిలబస్ కానీ దీనికి సంబంధించింది మరొక వీడియోలో చూద్దాం. మీకు వీలైతే తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో దీనికి సిలబస్ సంబంధించింది కూడా మీకు పీడిఎఫ్ పెట్టే ప్రయత్నం చేస్తాం. సో ఈ వీడియో వాచ్ చేస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ రకంగా ఎస్జీటీకి దయచేసి తప్పనిసరి మనకు తెలిసి ఉండాలి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ జీకేస్ ఒక్కరోజు వచ్చేది కాదు. మనం కొంచెం డేకి కొంత కేటాయించుకున్నట్టయితే తప్పనిసరిగా వాటికి బుక్స్ గ్యాదరింగ్ చేసుకోవచ్చు. తర్వాత డే బై డే కూడా కొంచెం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఎగ్జామ్ వరకు మనం తప్పనిసరిగా జీకే కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో 10 మార్క్స్ ఉన్నాయి కదా, అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా సిలబస్ ఇచ్చారు, దాని ప్రకారంగా మనం బుక్స్ గ్యాదరింగ్ చేసుకొని రెడీగా ఉండడం అనేది మనకు తెలిసింది. అదేవిధంగా సిలబస్ కూడా కొంత కొరిలేట్ అవుతుంది టెట్కి కానీ డిఎస్సికి కానీ టీఆర్టీకి కానీ, ఎందుకంటే తప్పనిసరి ఒకసారి మనకు చూసినట్టయితే క్వశ్చన్ పేపర్ను కూడా చూసుకున్నట్టయితే మనకు చాలా ప్రిపరేషన్ అప్పుడు చాలా చాలా ఈజీగా ఉంటుంది. కొందరు మిత్రులు మేము డైరెక్ట్గానే ప్రిపేర్ అవుతున్నాం, మేము టెట్ సిటెట్ క్వాలిఫై అయినామని అంటున్నారు. సో దయచేసి ఆ మిత్రుల కోసం కూడా ఇది చిన్న వీడియో మీకు తప్పనిసరిగా సహాయపడుతుంది. సిలబస్ మీకు పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో మీకు అందులో పెట్టడం అనేది జరుగుతుంది డిస్క్రిప్షన్లో. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా మన మిత్రులు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం త్రోట్కు ఇన్ఫెక్షన్ రావడంతో కొంచెం వాయిస్ దయచేసి కొంచెం డిస్టర్బ్గా ఉంది, అయినప్పటికీ మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.